పాపం పవన్ అడ్డంగా బుక్ అయినట్లే బీజేపీ జాతీయ పార్టీ అలాగని అంతటా అదే విధానం కొనసాగించదు తనకు నచ్చిన చోటున నచ్చిన తీరుగా ఉంటుంది ఏపీకి వచ్చి ఒక పాట పాడితే తెలంగాణకు వెళ్లి మరో రాగం అందుకుంటుంది దానికి అచ్చమైన ఉదాహరణ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో చేసిన యాగీఏ రెండు తెలుగు రాష్ట్రాలు కావాలనుకునే ఒక జాతీయ పార్టీ అనుసరించిన విధానం అది కాదు అని అంతా విమర్శించారు కూడా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ని ఫుల్ టార్గెట్ చేస్తూ మిత్రపక్షం జనసేనకు దడ పుట్టిస్తున్న బీజేపీ ఏపీలో పోలవరం పేరిట క్రొత్త సంస్థను తెచ్చిపెట్టింది దీంతో కమలంతో కలిసి నడవడం కష్టమేనా అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక వేళ బీజేపీ బాగానే రచ్చ చేసింది ఏకంగా కేసీఆర్ సర్కార్ మీదనే బాణాలు వదిలింది గులాబీ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది దాని ప్రతిగా బండి సంజయ్ని అధికార పార్టీ అరెస్ట్ చేయించింది దాంతో రెండు పార్టీల మధ్యన గొడవ ముదిరి పాకాన పడింది ఈ సమయంలో మిత్రపక్షం బీజేపీ కుమ్ము కాయలేక అలాగనే డైరెక్ట్గా కేసీఆర్కి చెడ్డ అవ్వలేక జనసేనాని ఒక మొక్కుబడి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మమా అనిపించారు అందులో ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నేరుగా ఒక్క విమర్శ లేకుండా జాగ్రత్త పడ్డారు సరే అప్పటికి ఆ గండం గడిచినా రానున్న రోజుల్లో బీజేపీ టిఆర్ఎస్ మీద సై అంటూ దూసుకు వస్తే జనసేన కలిసి పోరాటం చేయక తప్పదు దగ్గరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్నాయి దాంతో పవన్కి అది ఇబ్బందిగానే ఉందని అంటున్నారు ఎందుకంటే పవన్ రాజకీయ కార్యక్షేత్రం పూర్తిగా ఏపీనే కేసీఆర్తో గొడవలు ఎందుకు అన్నది ఆయన రాజకీయ విధానంగా ఉందంటున్నారు పైగా మెగా కుటుంబంతో కేసీఆర్ కుటుంబం సాన్నిహిత్యం కూడా బాగా ఉంది ఇప్పుడు రొచ్చు రాజకీయం పుణ్యమా అని దానిని చెడగొట్టుకోవడానికి పవన్ ఎటు సిద్ధంగా లేరని అంటున్నారు ఇక తెలంగాణలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ ఏమీ లేదు జనసేనకు అసలు ఆశలు లేవు కానీ కాషాయ దళం ఇలాగే వీరంగం వేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోక తప్పదు అంటున్నారు ఇక ఏపీలో చూసుకున్న బీజేపీ తీరు జనసేనకి ఏమీ బాగా లేదంటున్నారు మిత్రపక్షంగా ఉన్న తమను కనీసం ఏ విషయంలోనూ సంప్రదించడం లేదన్న అసంతృప్తి పవన్ కళ్యాణ్కి ఉంది దానికి తోడు ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీ ఎగ్గొట్టింది దాన్ని చాలా తెలివిగా జనంలోనే హోదా పైన పోరాట పటిమ లేదని నెట్టేసి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు పోలవరానికే కాషాయం పార్టీ ఎగనామం పెట్టేసింది దీంతో ఆ పార్టీతో దోస్తీ కట్టిన పాపానికి పవన్ కళ్యాణ్ కూడా నిందన మోయాల్సి ఉంటుంది పోలవరానికి భారీ కోత విధించడం ద్వారా ఏపీ మీద తమకు ఏ రాజకీయ ఆశలు లేవని బీజేపీ చెప్పేసుకుందని అంటున్నారు దీంతో అన్ని వర్గాలు బీజేపీ మీద పేక బండెడు కోపంతో రగిలిపోతున్నాయి అలాంటప్పుడు ఆ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకుందామని చూస్తున్న పవన్ కళ్యాణ్కి ఇది అతిపెద్ద ఇబ్బందిగానే చూడాలి మరి బీజేపీతో దోస్తిని కటీఫ్ చేసుకుని బయటకు వస్తారో లేక ఇంకా కొన్నాళ్ళు వేచి చూస్తారో పవనే నిర్ణయించుకోవాలి మరి